నమస్తే. వ్యాఖ్యానంలో విషం నింపకూడదు, చరిత్రకు అపప్రద జోడించకూడదు. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం దేశీయ చరిత్రకు సంస్కృతికి తీరని ద్రోహం చేసింది. హిందుత్వను ద్వేష నిఘంటువులో చేర్చి సాంస్కృతిక వైభవానికి వక్రభాష్యాలు చెప్పింది. ఇంతకు భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి తనదైన పంథా ఉందా? తూర్పు యూరప్ పరిణామాల తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశ స్వరూప స్వభావాల ఆధారంగా వ్యూహం ఎత్తుగడలు రచించిందా? భారత కమ్యూనిస్టులు మౌలిక స్వభావంలో కమ్యూనిస్టులా లేక నాస్తికవాదులు మాత్రమేనా? అసలు భారతదేశంలో హింసాయుత విప్లవం సాధ్యమవుతుందా? భారతీయ సంస్కృతి, పటిష్టమైన హిందుత్వ చట్రాన్ని ఛేదించే శక్తి భారత కమ్యూనిస్టులకు ఉందా? స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, సమానత్వం గురించి ఊదరగొట్టే కమ్యూనిస్టులు ఈ దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఎటువంటి పాత్ర పోషించారు? ఇది ఇవాల్టి ఇది నిజం. కమ్యూనిజం ఈజ్ ఎ హేట్ఫుల్ థింగ్ అండ్ ఎ మెనేజ్ టు పీస్ అండ్ ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ అంటాడు అమెరికన్ రాజకీయవేత్త స్టీఫెన్ గ్రోవర్. కమ్యూనిజం అంటే ద్వేషం, శాంతిని, ప్రభుత్వాన్ని గుడ్డిగా ద్వేషిస్తుందని అర్థం. భారత కమ్యూనిస్టుల చరిత్ర, వర్తమానాన్ని పరిశీలిస్తే భారతీయ బౌద్ధిక మూలాల్ని ఎలా తిరస్కరించారో తెలుస్తుంది. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం 1920లో మొదలై 1935 నాటికి నిర్మాణ రూపం తీసుకుంది. అప్పటికే దేశంలో జాతీయోద్యమం తీవ్రంగా కొనసాగుతోంది. 1920-21లలో భారతదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం జరుగుతున్న కాలంలో కొంతమంది కమ్యూనిస్టు నేతలు భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లారు. అక్కడి నుంచి చాలామంది తాష్కంట్ చేరుకున్నారు. సోవియట్ అధికారులు, ముజహీర్లు కమ్యూనిస్ట్ నేతలను స్వాగతించారు. 1920 అక్టోబర్ 17న సోవియట్ యూనియన్లో ఒక భాగమైన తుర్కిస్తాన్ రాజధాని తాష్కెంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించారు. అంటే ఈ దేశ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావమే భారత గడ్డపై జరగలేదు. ఈ సమావేశానికి ఎంఎన్ రాయ్, ఎవలిన్ రాయ్, అబనీ ముఖర్జీ, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ షఫీక్, ఎంపీబిటి ఆచార్య హాజరయ్యారు. మొహమ్మద్ షఫీక్ పార్టీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఈ సభలో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ప్రకటించిన సూత్రాలను అంగీకరించారు. కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాన్ని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించాలని అనుకున్నారు. దేశీయమైన సామాజిక నిర్మాణాన్ని విశ్వాసాల ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా ఆరంభంలో సోవియట్లు నిర్మించి భారతదేశాన్ని విముక్తి చేస్తామంటూ భారీ ఎత్తున ప్రచారం చేశారు. సోవియట్ యూనియన్ అన్నది వేరే భూభాగమని, అక్కడ విజయవంతమైన వ్యూహం ఎత్తుగడలు భారత్లో ఎలా సఫలమవుతాయన్న ఇంగితం కమ్యూనిస్టులకు అప్పట్లో లేకుండా పోయింది. 1959 చైనా విప్లవ విజయం తర్వాత కమ్యూన్లు ఏర్పాటు చేస్తామంటూ పాత పాట పక్కన పెట్టి కొత్త పల్లవి అందుకుంది భారత కమ్యూనిస్టు ఉద్యమం. పోనీ ఆ ప్రాతిపదికన అయినా భారత కమ్యూనిస్టులు కార్యాచరణలోకి దిగారా అంటే అది లేదు. ఆరంభం నుంచి నాస్తికవాదాన్ని బలంగా ప్రచారం చేశారు. హిందుత్వ వ్యతిరేకతే లక్ష్యంగా తమ ఉనికిని చాటుకునే పనిచేశారు. మన దేశంలో అత్యంత ప్రధానమైన కుల వ్యవస్థను, దాని నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. కుల వ్యవస్థలో అర్ధాంతరంగా వచ్చిన వైషమ్యాన్ని మినహా దానిలోని పాజిటివ్ అంశాలను విస్మరించారు. ఈ కారణంగానే భారత కమ్యూనిస్టులకు కుల వ్యవస్థ అసలు అర్థమే కాలేదు. వేల ఏళ్ల సంస్కృతి, వేద వాంగ్మయం, ప్రజా జీవితంలో వేళ్ళూనుకున్న విశ్వాసాల బలం, ఇవేవి కమ్యూనిస్టులకు పట్టలేదు. పాశ్చాత్య దేశాల్లో వచ్చిన ఆధునికత, అది తీసుకొచ్చిన నాగరికత భ్రమలో దేశీయమైన జ్ఞానాన్ని విస్మరించారు భారత కమ్యూనిస్టులు. భారతీయ మూలాలను కాలదన్ని విదేశీ మూలాలతో ఇక్కడ రాజకీయాలు నడపడం కోసం వారు చేస్తున్న ప్రయత్నాల కారణంగానే భారతీయ సమాజంలో చొచ్చుకుపోలేకపోతున్నారని గ్రహించలేకపోయారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కేరళలో ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేసిన ప్రముఖ సిపిఎం నేత ఏకే గోపాలన్ వామపక్ష సైద్ధాంతిక ప్రాతిపదికపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రముఖ కమ్యూనిస్ట్ నేత చండ్ర రాజేశ్వరరావు తమ చివరి రోజుల్లో భారతీయ మూలాలైన సంస్కృత భాష, భారతం, రామాయణాన్ని కమ్యూనిస్టులు పట్టించుకోకపోవడంతో వాటి ప్రాధాన్యతను గ్రహించలేకపోయామని సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతూ ఉండేవారట. వాటిని కమ్యూనిస్టులు సొంతం చేసుకుని ఉంటే చరిత్ర మరో విధంగా ఉండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తుండేవారట. ప్రముఖ జర్నలిస్ట్ కేఆర్ మల్కాని ఓ చోట రాస్తూ సోవియట్ యూనియన్కు క్రైస్తవం, చైనాకు బౌద్ధం ఏ విధంగా ప్రాతిపదికగా కొనసాగుతున్నాయో భారత్కు హిందుత్వ అటువంటిదేనని కమ్యూనిస్టులు గ్రహిస్తే ఆర్ఎస్ఎస్కు వారికి మధ్య దూరం తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో వామపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా ఉండడానికి వారు భారతీయ సమాజపు మౌలిక అంశాలను విస్మరించడమే కారణమని గ్రహించాలి. తమ సైద్ధాంతిక లోపాలను సరిదిద్దుకోకుండా యువతను ఆకట్టుకోగలమని అనుకుంటే ప్రయోజనం ఉండబోదు.
ఇక భారతదేశంలో హింసాయుత విప్లవం ఎందుకు సాధ్యం కాదో ఇప్పుడు చూద్దాం. క్రైస్తవం మతాన్ని మీరి అణచివేత సాధనంగా మారిన దేశాల్లో కమ్యూనిజం ఆవిర్భవించింది. చర్చ్ నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిందే ఆధునికత. రాజ్యానికి మతానికి విభజన రేఖ ఉండాలన్న ప్రాథమిక సూత్రం ప్రాతిపదికన ఆధునిక నాగరికత పురుడు పోసుకుంది. పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తున్న క్రమంలో పెట్టుబడిదారీ విధానం ఉనికిలోకి వచ్చింది. పెట్టుబడి తెచ్చిన వైరుధ్యాలే కమ్యూనిజం పుట్టుకకు కారణమయ్యాయి. పెట్టుబడి, ఆధునిక రాజ్యం, అత్యాధునిక సైన్యం, చర్చ్ ప్రాబల్యం ఉన్న పాశ్చాత్య దేశాల్లో హింసాయుత విప్లవం కమ్యూనిస్టులకు అనివార్యంగా మారింది. ఈ కారణంగానే జర్మనీలో పుట్టిన కమ్యూనిజం జర్మనీలో కాకుండా తూర్పు యూరప్లో విజయవంతమైంది. ఆ తర్వాత చైనాలో మావో నాయకత్వంలో విప్లవం వచ్చినప్పటికీ అది పూర్తిగా మార్క్సిజం సిద్ధాంతం ప్రాతిపదికన సాగలేదు. మావో చాలా తెలివిగా చైనాలో ప్రాబల్యం ఉన్న కన్ఫ్యూషియస్ మతాన్ని ఏమాత్రం నిందించకుండా జపాన్ వ్యతిరేకత మాత్రమే ప్రాతిపదికగా చేసుకుని ప్రజల్ని సంఘటితం చేసి విప్లవాన్ని సాధించాడు. భారతదేశంలో సాయుధ విప్లవం సాధ్యం కాదన్న వాస్తవాన్ని మావో పదే పదే భారత కమ్యూనిస్టులకు స్పష్టం చేశారు. భారతదేశ చరిత్రలో మతం అన్నది లేనేలేదు, ధర్మం మాత్రమే ఉందన్న విషయం కమ్యూనిస్టులకు అర్థం కాలేదు. రిలీజియన్ అన్న పదానికి మతం అనే అనువాదమే అత్యంత లోపభూయిష్టమైంది. రిలీజియన్ అన్నది పాశ్చాత్య భావన. రిలీజియన్ అన్న పదం అర్థం వెతికిన వారెవరికైనా అది అత్యంత వివాదాస్పదమైన, సూత్రీకరించలేని అంశమని ఏ డిక్షనరీ చూసినా అర్థమవుతుంది. అంటే మతం ఆధారంగా ఈ దేశంలో పాలన జరగలేదు. ప్రాచీన భారతదేశ చరిత్రలో హిందూ ధర్మం తన విస్తరణ కోసం ప్రజలపై, ఇతర సమూహాలపై దాడులకు తెగబడలేదు. రాజ్య విస్తరణలో భాగంగా యుద్ధాలు జరిగి ఉండవచ్చు, కానీ భారతదేశంలో హిందూ ధర్మానికి పాలనకు ఎలాంటి సంబంధం లేదన్న విషయం ప్రాచీన భారత చరిత్ర చదివిన వారెవరికైనా సరే అర్థమవుతుంది. ఏ రాజు తన ప్రజలపై మత విశ్వాసాలను రుద్దిన దాఖలా లేదు. అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించినా ప్రజలపై ఆ విశ్వాసాలను రుద్దలేదు. భారతదేశ చరిత్రలో రాచరికపు యుద్ధాలు మినహా ప్రజలు సమూహంగా ఏర్పడి సమిష్టి ప్రయోజనం కోసం యుద్ధం చేసిన దాఖలాలు లేవు. ఆ అవసరము ఈ దేశంలో లేదు, అది సాధ్యం కాదు కూడా. ఈ దేశ జీవన విధానంలోనే హింసకు తావులేదు. అలాంటప్పుడు హింసాయుత విప్లవం సాధ్యం కాదన్నది అనేక సందర్భాల్లో రుజువవుతూ వచ్చింది. మరో విధంగా చెప్పాలంటే రెండో ప్రపంచ యుద్ధం తరువాత కమ్యూనిస్టు విప్లవాలు అసాధ్యమని మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తలే తేల్చారు. స్వాతంత్రోద్యమంలో అసలు కమ్యూనిస్టుల పాత్ర ఏంటో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. గడిచిన 8 దశాబ్దాల్లో కమ్యూనిస్టు పార్టీలు అనేక సందర్భాల్లో దేశ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తూనే వస్తున్నారు. రష్యా, చైనా లాంటి కమ్యూనిస్టు దేశాల ప్రయోజనాల కోసమే సాయశక్తులా పనిచేస్తూ వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి నుంచి కమ్యూనిస్టుల తీరు ఇదే. జర్మనీ నియంత హిట్లర్ని నియంతగా, ఫాసిస్టుగా, క్రూరుడిగా ప్రపంచానికి పరిచయం చేసిన రష్యా కమ్యూనిస్ట్ నేత స్టాలిన్ అదే హిట్లర్తో ఇతర దేశాలను కబళించే ఒక దురాక్రమణ ఒప్పందాన్ని ఆగస్టు 23, 1939 కుదుర్చుకున్నాడు. దీన్నే నిర్యుద్ధ సంధిగా పేర్కొంటారు కమ్యూనిస్టులు. ఈ ఒప్పందంలో పరస్పరం ఒకరిపై మరొకరు దండెత్తకూడదని, ఉమ్మడిగా ఇతర దేశాలను ఆక్రమించాలని, అలా ఆక్రమించిన దేశాలను ఇద్దరూ కలిసే పంచుకోవాలన్నది ఈ ఒప్పందంలోని సారాంశం. ఇది దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకునే ఒప్పందం అన్నమాట. రష్యా ఆదేశించగానే హిట్లర్పై యుద్ధం ప్రకటించిన బ్రిటన్ను సామ్రాజ్యవాదిగా, ఫాసిస్టుగా అభివర్ణించారు కమ్యూనిస్టులు అప్పట్లో. ఇంతలో జర్మనీ రష్యాల నడుమ చెడింది. జూన్ 22, 1941 జర్మనీ సోవియట్ రష్యాపైనే దండెత్తింది. జర్మనీని ఎదుర్కొనేందుకు రష్యా బ్రిటన్తో జతకట్టింది. బ్రిటన్ పట్ల మన కమ్యూనిస్టుల వైఖరి కూడా రాత్రికి రాత్రే మారిపోయింది. కమ్యూనిస్టుల దృష్టిలో సామ్రాజ్యవాదిగా, ఫాసిస్టుగా ఉన్న బ్రిటన్ రష్యాకు మిత్రుడిగా మారడంతో పవిత్రంగా మారిపోయింది. హిట్లర్ ఫాసిస్టుగా, సామ్రాజ్యవాదిగా ఒక్క క్షణంలో మారిపోయాడు. జాతీయ కాంగ్రెస్ను బూర్జువా పార్టీగా సిపిఐ నిందించింది. అప్పుడు మహాత్మాగాంధీని బూర్జువా ప్రతినిధిగా నామకరణం చేసింది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని సిపిఐ వ్యతిరేకించింది. బ్రిటన్ అధికారులతో కుమ్మక్కైన సిపిఐ నాయకులు కోవర్టులుగా మారి క్విట్ ఇండియాలో ఉద్యమిస్తున్న వారిని అరెస్ట్ చేయించారని చరిత్ర చెబుతోంది. దీనికి నజరానాగా జైళ్లలో ఉన్న సిపిఐ నాయకులను విడుదల చేయాలని నాటి సిపిఐ కార్యదర్శి పిసి జోషి బ్రిటన్ అధికారులతో ఒప్పందం చేసుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో పట్టుబడిన భారత సైనికులను కూడగట్టేందుకు జర్మనీ నేత హిట్లర్ను, జపాన్ ప్రధాని ఫిజోలను కలిసిన నేతాజీని వారి బూట్లు నాకే కుక్కగా సిపిఐ నిందించింది. ఇందులో భారత ప్రయోజనాలు లేకపోగా భారత వ్యతిరేకతే ప్రధానంగా కనిపిస్తుంది. తక్షణమే దేశం నుంచి వెళ్లిపోండని ఆ సేతు హిమాచలం వలస పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే మన కమ్యూనిస్టులు రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా పేర్కొంటూ బ్రిటిష్ పాలకులకు మద్దతునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులపై బ్రిటిష్ పాలకుల తరపున గూఢచర్యానికి పాల్పడ్డారు.
భారత్ ఒక జాతి కాదని, వివిధ జాతుల సమాహారం అనేది కమ్యూనిస్టుల వైఖరి. ఈ కారణంగానే మత ప్రాతిపదికన దేశ విభజనకు మద్దతు తెలిపారు. యుద్ధకాలంలోనూ, ఆ తర్వాత పాకిస్తాన్ ఏర్పాటుకై కంకణం కట్టుకున్న జిన్నాను సమర్థించారు. భారత కమ్యూనిస్టులు ఇప్పుడు అతి కొద్ది ప్రాంతాలకే పరిమితమైపోయారు. అంతర్జాతీయంగా కమ్యూనిస్టు ఉద్యమం క్యూబా, ఉత్తర కొరియా, తూర్పాసియాలోని వియత్నాం, లావోస్లకు మాత్రమే పరిమితమైంది. విశాల ప్రపంచానికి తనను తాను కమ్యూనిస్టు దేశంగా చెప్పుకుంటున్న చైనా అంతర్గతంగా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటోంది. క్యూబా తన కమ్యూనిస్టు గతాన్ని క్రమంగా త్యజిస్తోంది. ఓవరాల్గా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం ఇప్పుడు మరణశయ్యపై ఉంది. రష్యా అంతటా చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. మతం, పెట్టుబడిదారి విధానం గురించి మార్క్స్ జోస్యం తప్పని రుజువైంది. వర్తమానంలో కమ్యూనిస్టు పార్టీలు వంతపాడే పక్షాలుగా మిగిలిపోయాయి. సిద్ధాంత నిబద్ధత, ఆచరణలో నిమగ్నత రెండూ కాంగ్రెస్ నీడలో కలిసిపోయాయి. ఏది కాంగ్రెసో, ఏది కమ్యూనిజమో తెలియని స్థితి వాస్తవంలో ప్రతిబింబిస్తోంది. ఆ మాటకొస్తే వామపక్షం కన్నా రామపక్షమే తన కాళ్ల మీద తనే నిలబడి సవాల్ చేస్తోంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించి నిటారుగానే నిలబడింది. అధికారాన్ని సాధించింది, రామాలయాన్ని నిర్మిస్తోంది, 370 అధికరణాన్ని రద్దు చేసింది, ట్రిపుల్ తలాక్కు స్వస్తి చెప్పింది, పౌరసత్వ చట్టానికి సవరణలు చేసింది. మరి కమ్యూనిస్టులు సాధించిందేంటి? అపజయం, అపప్రద, అవినీతి, అసమర్థత, ఇవి వారి విజయాలు. ఇది నిజం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి, ఆదరించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత, మీ ఫ్రెండ్స్ చేత ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.